దాదాపు 10 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై సందడి చేయడానికి వస్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. చిరంజీవి నటించిన ఖైదీ నెంబర్ 150 చిత్రం సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నెల చివరిలో విజయవాడలో ఆడియో వేడుక చేసేందుకు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ సైతం సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో రెస్పాన్స్ వస్తుంది. ఖైదీ నెంబర్ 150 చిత్రంకు సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ పై పలు విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఈ టీజర్ లో వచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ అంటూ నిన్నటి వరకు మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అయితే నెటిజన్ మాత్రం దేవిశ్రీ ఈ టీజర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కాపీ కొట్టాడని విమర్శిస్తున్నారు. హిందీలో సూపర్ సక్సెస్ అయిన సుల్తాన్ సినిమా నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను ఖైదీ నంబర్ 150 కోసం దేవి వాడుకున్నట్లు నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వీరు సుల్తాన్ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ను ఖైదీ నంబర్ 150 సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ టీజర్ ను పోల్చి ఈ టీజర్ ను బీజిఎం కాపీ అని విమర్శలు చేస్తున్నారు. ఇక మెగా ఫ్యాన్స్ దేవిశ్రీ ప్రసాద్ టీజర్ విషయంలో హ్యాపీగా ఉన్నా సామాన్య జనాలు మాత్రం కాపీ కొట్టాడంటూ విమర్శిస్తున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ తో పాటు వివి వినాయక్ టేకింగ్ సైతం రొటీన్ గానే ఉందన్న విమర్శలు వస్తున్నాయి. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.